పేపర్ ఆర్కిడ్ పది సెంటీమీటర్ల చతురస్రాకారపు కాగితాన్ని ఉపయోగించి మూడు జతల రేఖలు మరియు ఆకులు గల అందమైన ఆర్కిడ్ను తయారు చేయవచ్చు ముందు చతురస్రాన్ని కర్ణాల వెంబడి మడవండి ఇప్పుడు చతురస్రం నాలుగు సమాన సెక్టార్లను కలిగి ఉంటుంది మధ్యకు మడవడం వల్ల చతురస్రం ఎనిమిది సెక్టార్లుగా విభజింపబడుతుంది దీని మధ్యలో ఒక వృత్తమును గీసి ఎనిమిది సెక్టార్లను రెండు సమభాగాలుగా విభజించినట్లయితే చతురస్రం పదహారు సమాన సెక్టార్లుగా విభజింపబడుతుంది గీతల వెంబడి లోపలి వృత్తం వరకు కత్తిరించండి వ్యాసరేఖకు ఎదురెదురుగా ఉండే పూరేఖలను పైకి తీసి అతికించండి ఇదే విధంగా మరో రెండు పూరేకలను అంటించి మధ్యభాగాన్ని తయారు చేయవచ్చు ఇప్పుడు రెండు ప్రక్క ప్రక్క రేఖలను అంచుల వెంబడి అతికించండి ఇదే విధంగా మరో మూడుసార్లు మొత్తం నాలుగు బయట పూరేకలను తయారు చేయండి మన ఆర్కిడ్ దాదాపు సిద్ధమైనట్లే మరి ఇప్పుడు కాండాన్ని చేద్దాం ఈ ఇరవై సెంటీమీటర్లు ఇంటూ మూడు సెంటీమీటర్ల దీర్ఘ చతురస్రాకార కాగితాన్ని పిక్ పై చుట్టి చివరలు అంటించండి దీని పైభాగంలో రెండు చీలికలు చేసి వంచినట్లయితే మన కాండం తయారవుతుంది దీని పైభాగంలో మూడు చీలికలు చేసి వంచినట్లయితే మన కాండం తయారవుతుంది ఇప్పుడు కాండాన్ని పువ్వుకు అంటించండి రంగురంగుల ఆర్కిడ్లను ఈ విధంగా తయారు చేయండి మీకు తెలుసా పుష్పించే పెద్ద మొక్కలలో ఒకటి ఆర్కిడ్ ఇరవై ఐదు వేలు తెలిసిన జాతులలో ఒక దానిని మీ ఇంట్లో తయారు చేసుకోవచ్చు ఇలా తయారు చేసిన పువ్వులన్నిటినీ ఒక పాత్రలో ఉంచి మీ ఇంటిని అందంగా అలంకరించుకోవచ్చు